హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈ రోజు వచ్చేసి లెహంగా కానీ లేదంటే చిన్నపిల్లలు 2 ఇయర్స్ అండ్ 9 ఇయర్స్ పాపకి, ఇద్దరు పాపలకి ఏ లాంగ్ ఫ్రాక్ కానీ చిన్న చిన్న హాఫ్ లంగాలు ఉంటాయి కదా, ఫుల్ లంగాలకి వాటి ఫ్రాక్స్కి క్లాత్ ఎంత పట్టిద్ది అని ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక సిస్టర్ అయితే ఎప్పటి నుంచి కామెంట్స్ పెడుతుంది అనమాట. దాని గురించి అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ అవుతుంది, క్లాత్ ఎన్ని మీటర్లు పడుతుంది, ఎలా తీసుకోవాలని దాని గురించి. అయితే అవి వచ్చేసి 2 ఇయర్స్ బేబీకి అండ్ 9 ఇయర్స్ బేబీకి, ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్త కొత్త చూసేవాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ అడుగుతున్నారు ఎప్పటి నుంచో, ఏమని అన్నయ్య నాకు 2 ఇయర్స్ బేబీకైనా 9 ఇయర్స్ బేబీకైనా ఘాగ్రా అయినా లంగ జాకెట్ అయినా లాంగ్ ఫ్రాక్స్కైనా క్లాత్ ఎంత పడుతుంది అని అడుగుతున్నారు. 9 ఇయర్స్ బేబీకి 2 ఇయర్స్ బేబీకి మన గ్యాప్ వచ్చేసి 6 ఇయర్స్ దాకా ఉన్నది అనమాట, దగ్గర దగ్గర 6-7 ఇయర్స్ మనకి గ్యాప్ ఉంటుంది కదా. వాళ్ళకి ఏంటంటే ఎంత ఎక్కువ క్లాత్ పడుతుంది, వీళ్ళకి ఎంత పడుతుంది అని ఆ సిస్టర్ క్లారిటీగా అడిగారు. ఆ క్లాత్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనం ఫస్ట్ వచ్చేసి లంగా జాకెట్ గురించి మాట్లాడుకుందాం. లంగా జాకెట్ వచ్చేసి 9 ఇయర్స్ బేబీకి మనకి మినిమం వచ్చేసి 3 మీటర్స్ మనకి లెహంగా తీసుకుంటే చాలా మంచిగా మనకి కుచ్చి వస్తుంది, చాలా బాగా ఫిల్టర్లు పెట్టి మనం కుట్టుకోవచ్చు. మనం ఫస్ట్ పెద్ద పాప గురించి చెప్పుకుందాం, ఓకేనా? అయితే బ్లౌజ్కి వచ్చేసి మనం హాఫ్ బ్లౌజ్ అయితే మాత్రం మనకి 90 సెంటీమీటర్లు మామూలుగా 1 మీటర్ లోపు మనం తీసేసుకోవచ్చు, అంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి, ఓకేనా? ఒకవేళ మనం ఫుల్ బ్లౌజ్ కావాలంటే 1.5 మీటర్ తీసుకోండి, ఫుల్ బ్లౌజ్ సరిపోతుంది. అలా మనం బ్లౌజ్కి 1.5 మీటర్ ప్లస్ లెహంగాకి 3 మీటర్లు తీసుకుంటే 4.5 మనకి క్లాస్ సరిపోతుంది, అలా తీసుకోండి మీరు. అదే మనం ఘాగ్రా తీసుకోవాలనుకోండి 5 మీటర్లు తీసుకోవాలి. 5 మీటర్లు ఎలా మనకి ఫుల్ బ్లౌజ్కి 1.5 మీటర్ పడుతుంది, ఘాగ్రా ఫోల్డ్కి 3.5 మీటర్లు పడుతుంది. అదే మీరు ప్లెయిన్ చీర తీసుకున్నారనుకోండి కరెక్ట్గా ఘాగ్రా సరిపోతుంది 9 ఇయర్స్ బేబీకి, ఓకేనా? అదే మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టాలి అనుకుంటారు, లాంగ్ ఫ్రాక్ అయితే మీరు 5 మీటర్ తీసుకోండి. 5 మీటర్స్ తీసుకుంటే డబల్ ఫోల్డ్గా మనకి ఘాగ్రా వచ్చి ఫుల్ లెంత్గా మనకి కింద లెహంగా వస్తుంది. మిగిలిపోయిన క్లాత్లో బాడీ అండ్ హ్యాండ్స్ కూడా మనం ఫుల్ డిజైన్గా లేయర్ హ్యాండ్స్గా కూడా మనం తీసుకోవచ్చు. అలా 5 మీటర్స్ అయితే మీకు చక్కగా 9-10 ఇయర్స్ బేబీకి కరెక్ట్గా సరిపోతుంది. లేదు ఇంకా కొంచెం తక్కువగా మనకు క్లాస్ సేవ్ కావాలి అంటే 4-4 మీటర్ తీసుకోండి, చక్కగా మనకి చిన్న గేర్తో చక్కగా ముద్దు ముద్దుగా మనం చక్కగా లెహంగా కుట్టుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు, ఘాగ్రా కూడా కుట్టుకోవచ్చు, ఓకేనా? ఈరోజు వచ్చేసి 3 గురించి నేను చక్కగా మీకు 9 ఇయర్స్ బేబీ గురించి చెప్పాను కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్ బేబీకి నేను చెప్తాను. 2 అయినా 3 ఇయర్స్ బేబీకైనా చక్కగా మీ క్లాత్ ఎంత సరిపోతుందో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లంగా జాకెట్కి మనం చూసుకుందాం. లెహంగా జాకెట్కి 3 మీటర్స్ తీసుకోవాలి, చిన్న బేబీ అయినా పెద్ద బేబీ అయినా, ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్తో మనం కుట్టుకోవాలి. వాళ్ళకి ఎందుకు అంటే మనం జాకెట్ కుట్టినా 2 మడతల మీద మనం కుట్టాలి, లెహంగా కుట్టినా 2 మడతల మీద కుట్టాలి, అంటే ఫిల్టర్లు ఎగస్ట్రా వేసుకుని కుట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు స్టెప్ బై స్టెప్ పెరిగినా కూడా విప్పుకునేటట్టుగా ఉండాలి అంటే 3 మీటర్స్ తీసుకోండి. అలా కాదు మన క్లాస్ సేవ్ కావాలి, అప్పటికప్పుడు మనం లంగా జాకెట్ కుట్టాలి అంటే 2 మీటర్స్లో కూడా ఫిల్టర్ లేకుండా ఒక పన్నాలో సగం చేసి మధ్యలో కట్ చేసి కూడా మనం వాళ్ళకి కుట్టొచ్చు. జాకెట్ వచ్చేసి హాఫ్ మీటర్ అయినా కూడా వాళ్ళకి సరిపోతుంది, సింగిల్ ఫోల్డింగ్ మీద, ఓకేనా? అలా 2 మీటర్స్ మీద కూడా మనం లంగా జాకెట్ కుట్టొచ్చు. కొంచెం పెద్దగా కావాలి, నెక్స్ట్ ఇయర్ కూడా కావాలి అంటే 3 మీటర్స్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ అయినా ఇదేనండి, 3 మీటర్స్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది, మంచిగా సరిపోతుంది, ఓకేనా? అలా కాదు మనకి మామూలుగా ఉండాలి, అప్పటికప్పుడుకైనా కూడా చిన్నగా అయినా సరిపోతుంది అంటే 2 మీటర్స్ తీసుకోండి, ఓకేనా? అలా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఘాగ్రా అనుకోండి 3.5 తీసుకోండి. ఘాగ్రాకి ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువగా రావాలి, చక్కగా రావాలి, హ్యాండ్స్ ఉంటుంది, చున్నీ ఉంటుంది, ఏదైనా కూడా 1/2 మీటర్లో మనం సరిపోవాలి అనుకుంటే ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఓకేనా? ఇలా మీరు స్టెప్ బై స్టెప్ పిల్లలకి 1/2 ఇంచ్ పెంచుకుంటూ పోతే 1 ఇయర్ అంటే 2 ఇయర్స్ బేబీకి ఇంకొక 1/2 మీటర్ పెంచుకుంటే 3 ఇయర్స్ బేబీకి సరిపోతుంది, ఇంకొక 1/2 మీటర్ పెంచుకుంటే 4 ఇయర్స్ బేబీకి సరిపోతుంది. అలా 1/2 లేదా 1/2 మీటర్ మీరు యాడ్ చేసుకుంటూ పోండి, అందరికీ సరిపోతుంది. చూశారు కదా ఈరోజు వచ్చేసి ఆ సిస్టర్కి ఒక సమాధానం నేను ఎంత చక్కగా చెప్పాను. పాపం ఈ సిస్టర్ ఎప్పటి నుంచో మమ్మల్ని కామెంట్లు అడుగుతున్నారు, ఈ రోజు ఫీల్ అవుతూ కూడా మాకు కామెంట్ చేశారు, అన్నయ్య నేనైతే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మీరు మా కామెంట్ చూడట్లేదు అంటే. నిజానికి నేను ఒక మాట చెప్తాను, చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఆ కామెంట్స్కి ఏంటి అంటే మేము రిప్లై ఇస్తాము, కొంతమందికి వీడియోలు తీసి పెడతాము. ఈ మధ్య పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి అన్నిటికీ మేము వీడియోలు తీయలేకపోతున్నాము, కాకపోతే వాళ్ళ కామెంట్లు అయితే రాసి పెట్టుకుంటాము, ఇలా సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసి పెడతాము. మీరు ఎవరు ఫీల్ కావద్దు, ఆనందంగా హ్యాపీగా మా ఛానల్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ మీరు హ్యాపీగా పని నేర్చుకోండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం
మా ఛానల్ చూడండి. ఇలా ఏదైనా ఎక్స్ప్లెయిన్ కావాలన్నా నేను కొద్దిగా లేట్గా అయినా చెప్తాను, స్టిచ్చింగ్ కావాలన్నా కొద్దిగా లేట్గా చెప్తాను, కటింగ్ కావాలన్నా కొద్దిగా లేట్ అయినా చెప్తాను. మీరు మాత్రం ఫీల్ కావద్దు, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ చూడండి. మాకు ఫుల్ సపోర్ట్ మీది ఎప్పుడూ ఉండాలి. ఆనందంగా మీరు మేము కలిసి మంచిగా ఈ వీడియోలు తీస్తూ ఉండాలి, మీరు చూస్తూ ఉండాలి, ఓకేనా?